श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां विशजे भवरोगिनां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము పులవనామ సంవత్సరంలో ఆగస్టు మాసం నందున ఏ ఏ రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము మూడవ రాశి అయినటువంటిది మిథున రాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున గ్రహ సంచర్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము మిథున రాశి వారికి ఘాతవారము సోమవారము సోమవారం రోజున మిథున రాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు బుధుడికి ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్బ్రాహ్మణునికి ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతయే అనగా మీకు బుద్ధి మాన్యత్యం బాగా ఉంటుంది ఇలాంటి చెడు మార్గంలో వెళ్తున్న వారందరూ కూడా పెసలు దానం చేయడం వలన సక్రమైన మార్గంలో వెళ్తూ ఆ బుధుడు అయినటువంటి శ్రీమన్నారాయణ మిమ్మల్ని మిమ్మల్ని చక్కగా కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు అలాగే బుధగ్రాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించినేడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు అలాగే మిథున రాశి వారికి మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రము నాలుగు పాదాలు పునరుసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి మీరు మృగశిరా నక్షత్ర అయినచో పగడ నత్రం ధరించవచ్చును మీరు ఆరుద్ర నక్షత్ర జాతకులైనచో గోమేదిక నత్రం ధరించవచ్చును మీరు పునరుసు నక్షత్ర జాతకులైనచో కనకశు ధరించి ధరించిన విశేషమైన ఫలితము ఈ రాశి వారికి ఈ నక్షత్ర జాతకులు ఈ నక్షత్ర జాతకులకు అనుకూలమైన ఫలితాలు రాగలుగుతాయి గమనించగలరు అలాగే ఈ ఆగస్టు నందున మిథున రాశి వారికి గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది ఏదో రకంగా మీకు డబ్బు చేతికి అందుతూనే ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి శత్రులే అవుతారు గృహ నిర్మాణ ఫలప్రాప్తి కూడా మీకు లభించగలుగుతుంది అనేకమైనటువంటి వృత్తులందు కూడా మీ ఆధీనంలో ఉంటారు అలాగే ఇతరులను మీరు వశపరుచుకునే గుణము మీకు ఈ మాసనందున లభించగలదు కోర్టు వ్యవహారాలయందు విజయం మీకే చేకూరుతుంది విజయలక్ష్మి వరుస్తుంది అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా త్వరితగతులు పూర్తవుతాయి ప్రభుత్వ సంబంధిత పనులు కూడా త్వరితగతిలో అవుతాయి సోదర మూలకంగా ధన సహాయము మాట సహాయం కూడా మీకు అందుతుంది భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన కూడా బాగా ఉంటుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా బాగానే ఉంటాయి అలాగే వీటి వలన నరదృష్టి ఉండడం వలన సాధ్యమైనంత వరకు విష్ణు సహసనం పారాయణ చేసుకునేటలా కొద్ది వరకు ఉపశమనం కలుగుతుంది మీరు ధనం వెచ్చించి పూజలు చేసుకునేవారు సుదర్శన హోమం చేసుకునేటలా నరదోష అంతా కూడా పటాపంచేలు అయిపోయి మీకు అన్ని విధాలుగా ఆ శ్రీమన్నారాయణుడు సఖ్యత చేకూర్చి కుటుంబాన్ని అందరూ కూడా కాపాడుతూ ఉంటాడు ఆ శ్రీమన్నారాయణుడు జయ శ్రీమన్నారాయణ్ ఓ నమస్